ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రక బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే దీంతో టీమిండియా పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది ఈ మ్యాచ్ లో అద్భుత కెప్టెన్సీతో ఆకట్టుకున్న అజింక్య రెహినేను పలువురు మాజీలు అలాగే ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు రెహనే అసాధారణ నాయకత్వ ప్రతిభ వల్లే భారత్ విజయం సాధించిందని పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మతో సహా పలువురు మాజీ ఆటగాళ్లు రెహనేను అభినందించిన విషయం తెలిసిందే కాగా ఓ వైపు జట్టును సమతూకంతో ముందుకు తీసుకెళ్లడమే కాదు టీమిండియా జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయిన అజింక్య రహనే ఏకంగా సెంచరీ బాధి ఔరా అనిపించాడు బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా మంచి ఆధిక్యంతో విజయం సాధించిందన్న విషయం తెలిసిందే దీంతో ఆశీస్ కు భారీ షాక్ తగిలింది ఇక బాక్సింగ్ డే టెస్టులో విజయంతో అజింక్య రహనే కెప్టెన్షి పై ప్రశంసల వర్షం కురిసింది అయితే బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి వేగంగా సెంచరీ చేసిన విషయం తెలిసిందే అయితే అజింక్య రహనే ఇప్పటి తొలి టెస్ట్ ఇన్నింగ్ సెంచరీ బాధిన ప్రతి మ్యాచ్ లో కూడా ఇప్పటి వరకు విజయం సాధించడం గమనార్కం టెస్టులో అజింక్య రహిణే ఇప్పటి వరకు పన్నెండు సెంచరీలు చేయగా అందులో ఎనిమిది మ్యాచ్ లో విజయం సాధించింది టీమిండియా ఇక మరో మూడు టెస్టు మ్యాచ్లు డ్రాగా మిగిలిపోయాయి దీంతో ఇప్పటి వరకు అజింక్య రహిణే సెంచరీ చేసిన ఏ టెస్టు మ్యాచ్ కూడా భారత్ ఓడిపోలేదనే చెప్పాలి దీంతో ఇప్పుడు అభిమానులంతా రేపు సిడ్నీ లో మూడో టెస్టు లో మరోసారి అజింక్య రహిణే సెంచరీ చేస్తే చాలు అని ఆ సెంటిమెంట్ తో టీమిండియా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి మరోసారి సెంచరీ చేసి అజింక్య రహనే టీమిండియా విజయంలో కీలకమవుతాడో లేదో